క్రైస్త లార్డ్ ప్రభు యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక నలభై దినముల శిలువ ధ్యానముల కొరకు మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాను ఈరోజు కూడా సిలువను గూర్చి ఒక విని యేసుకు మరింత దగ్గర కావాలని ఆశిస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకొని వాక్యపు వెలుగులో కొన్ని విషయాలను ధ్యానం చేద్దాం ప్రేమగల మా తండ్రి మహాపరిశుద్ధుడా సర్వాధికారి యస్సు క్రీస్తు ప్రభు నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను పరిశుద్ధుడా పరమ తండ్రి నమ్మకమైన దేవా నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను దయగలవాడా నీకే వందనాలు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాను ప్రభువా ఇదిగో మరొక శిలువ ధ్యానమును గూర్చి ధ్యానించటానికి మీరు మాకిచ్చిన ఈ అవకాశమును బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను మా ప్రార్థన ఆలకించండి ఈ నలభై దినములు శిలువను గుర్చి అనేక విషయాలు ఇంకా నేర్చుకోవటానికి కృపచూపమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆ మేన్ ప్రభునందు నాకు అత్యంత ప్రియులరా మీకు సిలువ యుద్ధకు మనము రాక మునుపు ఎలా ఉన్నాం సిలువ యుద్ధకు వచ్చిన తర్వాత మనకు కలిగిన లాభం ఏంటి అనే విషయాన్ని ఇక్కడ నేను మీతో మాట్లాడాలనుకుంటున్నా సిలువ యుద్ధకు రాక మునుపు శిలువ ధరికి మనము చేరక మునుపు ఒకప్పుడు మనం ఎలా ఉన్నాం ఇప్పుడు ఎలా ఉన్నాం అనే విషయాన్ని మీకు నేను తెలియజేయాలని వాక్యపు వెలుగులో నుంచే ఒక నాలుగు విషయాలు ఎఫ్ఏసి పత్రికలో నుండి మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను ఒక సందర్భంలో మేము నా దగ్గరికి వచ్చిన ఒక వ్యక్తి ప్రార్థనకు వస్తున్నటువంటి ఒక వ్యక్తి అతనితో కూర్చొని నేను చర్చ అయిపోయాక భోజనం చేస్తున్నాను భోజనం చేస్తున్నప్పుడు అతడు నాతో మాట్లాడుతూ కళ్ళంట నీళ్లు పెట్టుకున్నాడు కళ్ళంట నీళ్ళు పెట్టుకుంటూ అప్పుడు నాతో ఒక మాట చెబుతున్నాడు అన్నమాట అన్న నా గురించి మీకు అసలు పూర్తిగా తెలియదు ఒకప్పుడు నేను ఎలా ఉండేవాడినో మీకు తెలియదు ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నానంటే ఇది కేవలం దేవుని కృప అని చెప్పాడు మాట ఏమైంది తమ్ముడు అంతకుముందు ఏంటి నీ పరిస్థితి అని అంటే ఆయన నాకు చెబుతున్న ఒక విషయం ఒకప్పుడు నేను చేతబడులు చేసేవాడిని మంత్రాలు చదివేవాడిని ఒక మనిషిని చేతబడుల చేత ఎలా బంధించాలో నాకు తెలుసు ఆ వ్యక్తి యొక్క తలవరింటుకలు కానీ ఆ వ్యక్తి యొక్క వస్త్రాలు కానీ ఆ వ్యక్తి యొక్క ఏదన్నా సరే ఒక వస్తువును ఆయన తను తాకినది ఒక వస్తువునన్నా నేను తీసుకొని అతన్ని నేను బాధించగలను అతన్ని నేను వేధించగలను అలాగా ఇతరులను బాధించట కొరకు చాలా కృషి చేసి ఈ చేతబడి విద్యను నేను నేర్చుకున్నాను కానీ యేసు ప్రభువుని నేను అంగీకరించిన తర్వాత ఆయన సిలువ దర్శనమును నేను ఒకరోజు చూసిన తర్వాత నా జీవితం మారిపోయింది ఆ శిలువ యుద్ధకు నేను రాక మునుపు నేను అనేకులను హింసించటానికి మంత్ర విద్యలు చేతబడి విద్యలు నేను నేర్చుకున్నాను ఇప్పుడైతే ఏసు శిలువ యొద్దకు వచ్చిన తర్వాత ఆయన శిలువను గూర్చిన వార్త నేను విన్న తర్వాత నా బ్రతుకు మారిపోయింది ఇతరులు బాగు కొరకు ప్రార్థించటం ప్రభువు నాకు నేర్పించాడు ఇతరులు పరలోకాన్ని చేర్చుట కొరకు వారి పాపము నుండి విడుదల కలుగుట కొరకు ఆయన సువార్తను ప్రకటించటం ప్రభువు నాకు నేర్పించారు అని నాకు చెబుతున్నాడు అన్నమాట నిజంగానే మనం ఆలోచిస్తే సిలువ యుద్ధకు రాక మునుపు మన పరిస్థితి బైబిల్లో రాసింది సిలువ యుద్ధకు వచ్చాక మన పరిస్థితి ఏంటో బైబుల్లో రాసింది మొట్టమొదటి విషయం మనం బైబిల్లో నుంచి చూస్తే ఎఫ్ఈసి పత్రికలో నుండి అని చెప్పాను కదా ఎఫ్ఈసి పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచ్చినము మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను మనం ఒకప్పుడు ఎలాగున్నాం సిలువ ఎద్దకు రాక మునుపు చచ్చిన వారమై ఉన్నాం దేని మూలంగా చచ్చాం అంటే అపరాధముల వలన పాపముల వలన చచ్చిపోయి మనకు అపరాధములన్నా పాపములన్నా ఒకటి కావు రెండు వేరు పాపములు అనేవి జన్మము నుండి వచ్చిన పాపములు ఉంటాయి కర్మ పాపములు ఉంటాయి అపరాధములు అనేవి అలా కాదు అపరాధములు అనేవి ఎటువంటి విధమైనటువంటి శాపానికి గురి చేస్తాయి అంటే ఈ అపరాధములు అనేది దేవుని పనులు కానీ దేవుని కార్యాలు కానీ ఆచరించవలసిన పద్ధతిని సరిగ్గా ఆచరించక తప్పులు చేసేదాన్ని అపరాధములు అంటారు ఇంకా అపరాధములు అనంటే పాపము చేయకపోయినా ఇతరులను పాపము చేయటానికి ప్రేరేపించటం మనం పాపం చేయం కానీ ఇతరులు పాపం చేయటానికి ప్రేరేపించటం మనం అబద్ధాలు ఆడడం ఇతరులు అబద్ధాలు ఆడటానికి ప్రేరేపించటం అట్లాంటి పాస్ట్స్ను కూడా నేను చూశాను అట్లాంటి విశ్వాసాలను కూడా నేను చూశాను వాళ్ళు తప్పు చేయరు ఎదుటి వాళ్ళ చేత తప్పు చేపిస్తారు వా అవన్నీ కూడా అపరాధములతో సమానము ఇలాగ అపరాధముల వలన పాపముల వలన మనము చచ్చిన వారమై ఉన్నప్పుడు క్రీస్తు మనలను బ్రతికించను ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటి సిలువ యుద్ధకు రాక మునుపు మనము చచ్చిన స్థితి శిలువ యోద్ధ యొద్ధకు వచ్చిన తర్వాత మనలను సజీవులుగా చేసిన దేవుడు ఒకప్పుడు చచ్చిన స్థితి ఇప్పుడు శిలువ యుద్ధకు వచ్చాక మనం బ్రతికి ఉన్నాము దేవునికి స్తోత్రం గాక అంటే శిలువ మనలను బ్రతికించింది శిలువ మనలను మనకు బ్రతుకునిచ్చేసింది మన బ్రతుకును మార్చేసింది ఒకప్పుడు చచ్చిన స్థితిలో ఉన్నాము శిలువ యొద్ధకు వచ్చాక సజీవలమైపోయాం ఒకవేళ మనము శిలువ యొద్ధకు రాకపోతే ఒకవేళ మనం సిలువ యొద్ధకు రాకపోతే మన పాపముల చేత అతిక్రమముల చేత చచ్చిన స్థితిలోనే ఉంటూ శరీర మరణము సంభవించిన తర్వాత రెండవ మరణమైన నరకానికి కూడా పాత్రలమై నరకానికి నరకానికి వెళ్ళిపోయేవాళ్ళు ఎప్పుడైతే సిలువ యుద్ధకు వచ్చామో మనము చచ్చిన స్థితి నుండి సజీవులంగా ఉండే స్థితిలోనికి ప్రభువు మనలను తీసుకొని వచ్చేశాడు అందుకే సిలువకు ముందు మన పరిస్థితి సిలువ యుద్ధకు వచ్చాక మన పరిస్థితి అని నేను చెప్తున్నాను మనము సిలు మ మనము శిలువ ధరికి చేరక మునుపు రాక మునుపు మన బ్రతుకు ఎలాగుంది అంటే చచ్చిన స్థితి వచ్చిన తర్వాత మనలది బ్రతికించిన స్థితి సజీవులుగా చేసిన స్థితి మనది ఇది మొట్టమొదటి విషయం రెండవ విషయానికి వస్తే బైబుల్ గ్రంథములో నుంచే ఎఫ్ఈసి పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము పదమూడవ వచనము పదమూడవ వచనము అయినను మునుపు దూరస్తులై మీరు ఇప్పుడు క్రీస్తు చేస్తునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు ఆ మాట మీరు గమనించారా మునుపు దూరస్తులము ఇప్పుడు సమీపముగా ఉన్నాం ఒకప్పుడు దేవునికి దూరంగా ఉన్నాము ఇప్పుడు దేవునికి దగ్గరగా ఉన్నాం దగ్గరగా అంటే అర్థమేంటి దూరంగా అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకు బంధువుల్లో దూర బంధువులు ఉంటారు దగ్గర బంధువులు ఉంటారు దూర బంధువులు అంటే ఎప్పుడో మన తాతల కాలంలో వాళ్ళ అక్క చెల్లెలకి వాళ్ళకి కలిసి ఉన్న బంధుత్వం ఇప్పుడు బాగా గ్యాప్ వచ్చేసింది ఊర్లు మారిపోయాము వేరే వేరే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకొని బాగా గ్యాప్ వచ్చేసింది కాబట్టి అది మనకు దూర బంధువులు అంటారు మనకు ఎప్పుడైనా వాళ్ళు కనబడితే మన వరుసకు వాళ్ళు అన్న అవుతారా తమ్ముడు అవుతారా అవుతారా అక్క అవుతారా కొంచెం ఒక్కొక్కసారి అది మనకు అన్న అవుతా కదా తమ్ముడు అవుతావా అని అడుక్కొని మాట్లాడుకుంటాం దూర బంధువులతో మాట్లాడినప్పుడు వాళ్ళతో మనకు పెద్ద రిలేషన్ ఉండదు వాళ్ళని మనం ఎప్పుడూ కూడా పెద్ద పెద్ద మన 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 జరిగిన ఏవో కొన్ని శుభకార్యాలకు తప్ప అన్ని విషయాలకి మనం పిలవం అదే దగ్గర బంధువులు అనుకోండి ప్రతి విషయానికి పిలుస్తాం మన కష్టానికి పిలుస్తాం మన సుఖానికి పిలుస్తాం కదా దగ్గర దూర బంధువులు అనే డిఫరెన్స్ ఎలా ఉంటుందో చూడండి అలాగే ఒకప్పుడు క్రీస్తుకు మనం దూరంగా ఉన్నాం ఎప్పుడైతే సిలువ యొద్ధకు వచ్చామో శిలువ రక్తము చేత కడగబడ్డామో ఆ శిలువ రక్తము ద్వారా మనము క్రీస్తుకు సమీపస్థులమైపోయామంట సమీపస్థులం మీరు ఆలోచించండి క్రీస్తుకు దూరంగా ఉండాలనుకుంటున్నారా క్రీస్తుకు దగ్గరగా ఉండాలనుకుంటున్నారా క్రీస్తుకు దగ్గరగా ఉండాలి అంటే ఏసు శిలువను మనం ఆశ్రయించాలి మనం ఏసు శిలువును ఆశ్రయించిన తర్వాత ఆయనకు మనము సమీపస్థులమైపోయాము సమీపస్థులం ఒకప్పుడు దూరస్తులము చాలా దూరము ఆయనకి మనకి అన్యజనులుగా ఉన్నప్పుడు క్రీస్తుకు చాలా దూరం క్రీస్తుని గురించి ఏమీ తెలియదు ఇప్పుడు దగ్గరవుతున్నాము అంటే అర్థం ఏంటో తెలుసా క్రీస్తుని గురించి చాలా విషయాలు తెలుసుకుంటున్నాము అని అర్థం ఉదాహరణకు నేను విశాఖపట్నం నుండి విజయవాడకు అనుకోండి నా ప్రయాణంలో ప్రయాణం ప్రారంభించిన తర్వాత ఒక గంటకు తుని దగ్గరికి వచ్చాను అప్పటికి నేను విజయవాడకి దూరంగానే ఉంటాను విశాఖపట్నానికే దగ్గరగా ఉంటాను ఇంకొంచెం ముందుకు వచ్చాను తుని దాటి అంటే ఈస్ట్ గోదావరి జిల్లాకు వచ్చేసాను అనమాట విశాఖ జిల్లా విడిచి ఈస్ట్ గోదావరి జిల్లాకు వచ్చాను అప్పుడు కూడా నేను విశాఖపట్నానికే దగ్గరగా ఉంటాను కానీ విజయవాడకు దూరంగానే ఉంటాను ఆ ఈస్ట్ గోదావరి జిల్లా దాటి రాజమండ్రి దాటి కొవ్వూరు అటువైపు వెస్ట్ గోదావరికి వచ్చేసాను అప్పుడు విశాఖపట్నానికి దూరంగా ఉంటాను విజయవాడకు దగ్గరగా ఉంటాను ఇంకా ప్రయాణం కొనసాగిస్తూ కొనసాగిస్తూ ఈస్ట్ గోదావరి దాటి కృష్ణా జిల్లాలోకి అడుగు పెట్టేశాను అనుకోండి ఇంకా విజయవాడకి ఇంకా అతి సమీపముగా ఉన్నట్లు అన్నమాట ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే మనము సిలువ యుద్ధకు రావటానికి ఒక ప్రయాణం చేసాం అదేం ప్రయాణము అని అంటే స్వార్థ మనకు అందింపబడింది మనం వేసే దేవుడని మనోనేత్రాలు తెరుచుకొని ఆయన యుద్ధకు ప్రయాణం చేశాము సిలువ యుద్ధకు వచ్చే సమయానికి అనేక ఇబ్బందులు కష్టాలు దాటుకొని సెలువుద్దకు వచ్చి నీటి బాప్తిష్మం పొందాం ఆ తర్వాత దేవునికి సమీపస్థులమయం ఆయనకి ఇంకా సమీపస్థులము కావాలి అని అంటే ఆ సెలువును గూర్చిన అనేక సంగతులు మనం తెలుసుకోవాలి యేసు ప్రభు యొక్క శిలువ మరణములో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో ఎన్ని దీవెనలు ఉన్నాయో మనం తెలుసుకోవాలి మనందరికీ బాగా తెలిసిన మాట ఏంటంటే ఏసు సిలువ రక్తము వలన మన పాపములు వేయబడ్డాయని తెలుసు ఏసు సిలువ రక్తము వలన మనం పరలోకానికి యోగ్యులమయ్యాము నరకాన్ని తప్పించుకున్నాము అన్న పాయింట్లు మనకు తెలుసు కానీ శిలువ రక్తము వలన దేవునితో సహవాసం ఏర్పడింది శిలువ రక్తము వలన దేవునితో సమాధానం ఏర్పడింది శిలువ రక్తము వలన ఏసు స్వరూపము మనం స్వతంత్రించుకోవటానికి ఏసు స్వరూపము మనం ధరించుకోవటానికి ఒక అవకాశమును మార్గమును ప్రభు మనకు తెరిచాడు ఇవన్నీ మనం గమనించుకుంటూ ఉంటే మనం ఎంత ప్రయాణం చేసినా ఎక్కడి నుంచి మనం ప్రయాణం మొదలుపెట్టామో మర్చిపోము ఎంత దూరం ప్రయాణం చేసామో మనం మర్చిపోము మనం ప్రయాణం చేస్తూ చేస్తూ ఏసుని చేరుకునే సమయానికి మనకు అనిపిస్తుంది శిలువ నా బ్రతుకు మొత్తాన్ని మార్చేసి దేవునితో సమానునిగా చేసేసింది అంట దేవునికి దూరస్తులంగా ఉండటం వేరు దేవునికి సమీపస్తులుగా ఉండటం వేరు దేవునితో సమానమైపోవటం వేరు ఆ దేవునితో సమానత్వాన్ని మనకు తీసుకొచ్చేది శిలువ అంటే శిలువ యొద్ధకు రాక మునుపు మనము దూరస్తులము సిలువ యొద్కు వచ్చాక మనము దేవునికి సమీపస్తులము అందుకే నా ప్రసంగానికి నేను పెట్టిన టైటిల్ ఏంటంటే మనము శిలువ ధరికి రాకమునుపు అని పెట్టా శిలువ ధరికి రాకమునుపు పాపులము చచ్చిన వారమై ఉన్నాం సిలువ యుద్ధకు వచ్చిన తర్వాత పరిశుద్ధులము సజీవులమైపోయాం శిలువ యుద్ధకు రాకమునుపు దేవునికి దూరస్తులము శిలువ యుద్ధకు వచ్చాక దేవునికి సమీపస్థులము దేవునితో సమానత్వంలోనికి వెళ్ళిపోవటానికి దేవుడు మనకి కృప చూపాడు మూడో విషయాన్ని కొద్దాం బైబిల్ గ్రంథంలో నుంచి ఎఫ్ఎస్సి పత్రికల నాలుగవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు క్రీస్తు నాలుగవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగవ వచనం నీతియు యథార్థమైన భక్తియు గలవారమై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలను నవీన స్వభావమును ధరించుకొనవలను ఇక్కడ మనం ఒక మాట బాగా ఆలోచన చేస్తే ఒక మాట ఇరవై మూడు కూడా చదువుతాను చూడండి మీ చిత్త వృ వృత్తి అందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించు కొనవలను అంట అంటే యేసు ప్రభు యొక్క శిలువ యుద్ధకు రాకమునుపు అంతకుముందు మంది ప్రాచీన స్వభావము ఏసు శిలువ యుద్ధకు వచ్చాక నవీన స్వభావము క్రొత్త స్వభావం వచ్చేసింది మన పాత స్వభావానికి ఉన్న లక్షణం ఏంటో తెలుసా దేవుని ఉగ్రతకు పాత్రల గురించి వేస్తుంది పాత స్వభావము ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయంలో ఎఫ్ఎసి పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచనము మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులము పాత స్వభావముతో ప్రాచీన స్వభావముతో నవీన స్వభావము ప్రభువించాడు ఇంకా పాత స్వభావమును శిలువ ఎద్దకు వచ్చేసరికి సులువలో అది ఆ స్వభావము శిలువ వేయబడింది ఎప్పుడైతే నీటి బాప్తివం పొందామో అప్పుడు మన ప్రాచీన స్వభావము శిలువ వేయబడింది అదే మందు తిరిగి లేపబడిన సాదృశ్యములో నూతన స్వభావం మనలోనికి వచ్చింది ఆ నూతన స్వభావం పేరు యేసు మనకు అనుగ్రహించు నిత్య జీవము ఏసు మనకు అనుగ్రహించు నిత్య జీవము నవీన స్వభావం వచ్చేసింది ఆ స్వభావము ఎవరిలోనికైతే దేవుడు ఇస్తాడో వాళ్ళు రక్షింపబడినవాడు చాలామంది బాప్తిస్వం అవసరం లేదనుకుంటారు అవసరం లేదనుకున్నవాడికి నూతన స్వభావం రాదు ఆ పాత స్వభావంతో వాక్యాన్ని నేర్చుకుంటాడు పాటలు పాడటం నేర్చుకుంటాడు ప్రార్థన చేయడం నేర్చుకుంటాడు మందిరానికి రావటం నేర్చుకుంటాడు దశమి భాగాలు ఇవ్వటం నేర్చుకుంటాడు సువార్త చెప్పటం నేర్చుకుంటాడు దేవుని కొరకు నిలబడటం నేర్చుకుంటాడు కానీ నూతన జీవం వానిలో ఉండదు ఎందుకంటే బాప్తిస్వం పొందలేదు కాబట్టి బాప్తిస్వం పొందిన వాణిలో ఈ ప్రార్థనా జీవితము వాక్యపు అనుభవము సువార్థ పరిచయం ఇవన్నీ కలిగి ఉంటూ ఉంటుండగా ఆ జీవం ఇంకా అభివృద్ధి జరుగుతుంది సమృద్ధిగా అభివృద్ధి జరుగుతూ ఉంటుంది ఆ నూతన జీవం మనలోనికి ఎప్పుడైతే వచ్చిందో నూతన స్వభావము ధరించుకున్న వారమైపోయాం కాబట్టి శిలువకు ముందు మనకు ప్రాచీన స్వభావం ఉంది శిలువ యొద్ధకు వచ్చాక మనకు నవీన స్వభావము వచ్చేసింది ఇక ఎవరైనా బాప్తిస్మం పొందని వారు ఇక ఎవరైనా యేసు క్రీస్తుని గురించి వినని వారు సువార్త అంగీకరించని వారు ఉంటే మీరు సిలువ యొద్దకు రండి సిలువ యొద్దకు రాకమునుపు మీరు చచ్చిన స్థితిలో ఉన్నారు సిలువ యొద్దకు వస్తే దేవుడు మిమ్మల్ని బ్రతికిస్తాడు మీరు సిలువ యొద్దకు వస్తే ఒకప్పుడు మీరు దేవునికి దూరస్తులుగా ఉండేవారు ఇప్పుడు సిలువ యొద్దకు రావటం వలన దేవునికి అవుతారు శిలువ యొద్దకు రాకమునుపు మీది ప్రాచీన స్వభావము దైవోగ్రతకు పాత్రులైనటువంటి స్వభావము క్రీస్తు యొద్దకు వచ్చాక శిలువ యొద్దకు వచ్చాక నవీన స్వభావం ధరించుకొని క్రీస్తు పోలికగా సృష్టింపబడినటువంటి వారముగా ఉంటాం అందుకే శిలువకు పూర్వం మనము ప్రాచీన స్వభావం కలిగాం శిలువకు యొద్దకు వచ్చిన తర్వాత శిలువ ధరికి చేరిన తర్వాత మనకు నవీన స్వభావము దేవుడు ఇవ్వగలిగాడు మూడు విషయాలు చెప్పాను మొట్టమొదటిది శిలువకు ముందు చచ్చిన వారమై ఉన్నాం శిలువ యొద్ధకు వచ్చాక సజీవులమయా రెండవది శిలువకు ముందు దేవునికి దూరస్తులం శిలువ యొద్ధకు వచ్చాక దేవునికి సమీపస్తులం మూడవది శిలువ యుద్ధకు రాతమునుపు ప్రాచీన స్వభావం కలిగిన వారము దైవోగ్రతకు పాత్రులమై ఉన్నాము శిలువ యొద్ధకు వచ్చాక నవీన స్వభావము ధరించుకొని దైవ ఆశీర్వాదములకు పాత్రులమైపోయాము దేవుని పోలికగా సృష్టింపబడిన వారం అయిపోయి శిలవ యొద్ధకు రాక మునుపు మన జీవితం ఏంటో ఇంకొక మాట బైబిల్లో నుంచి మనం చూద్దాం ఎఫీసీ పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనము మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు చూడండి ఒకప్పుడు చీకటిలో ఉన్నాము ఇప్పుడు వెలుగులో ఉన్నాము అంటే సిలువ యుద్ధకు రాక మునుపు మన బ్రతుకు చీకటి శిలువ యొద్ధకు వచ్చాక మన బ్రతుకు వెలుగు వెలుగు వెలుగుతో మనము నింపబడ్డాం దేవుడితో నింపబడటం అంటే వెలుగుతో నింపబడటమే ఎందుకంటే దేవుడు వెలుగై ఉన్నాడు వాక్యముతో నింపబడ్డాం వాక్యము వెలుగై ఉంది వాక్యము మీ పాదములకు దీపము అని బైబుల్ చెబుతుంది జ్ఞానముతో నింపబడి ఉన్నాము ఎందుకంటే చీకటిలో అజ్ఞానముంది వెలుగులో జ్ఞానమున్నదని ప్రసంగి గ్రంథములో రాయబడి ఉంది అంటే పూర్వము మనం అజ్ఞానులము క్రీస్తు యొద్దకు వచ్చాక జ్ఞానులము పూర్వము మనము చీకటిలో ఉన్నాము క్రీస్తు యొద్దకు వచ్చాక వెలుగులోనికి వచ్చాము పూర్వము దేవుని వాక్యము ఎరుగుని వారము ఇప్పుడు క్రీస్తు వద్దకు వచ్చాక దేవుని వాక్యమును ఎరిగినవారు ఇక వెలుగును గురించి మనం మాట్లాడితే అదే ఫిస్ పత్రిక ఎనిమిది తర్వాత తొమ్మిది చదివితే వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నవి అన్నాడు అంటే సత్యము నీతి ఇవన్నీ సులువ ఎద్దకు వచ్చాక వచ్చాయి అంతకుముందు మనకు లేదు అంతకుముందు మనము అవినీతి పరులు ఇప్పుడు నీతివంతులు అంతకుముందు మనము అన్యాయస్తులం ఇప్పుడు న్యాయముగా ఉండటానికి సహాయం చేశారు అంతకుముందు మనం అపవిత్రులం శిలువ యొద్కు వచ్చాక మనము పవిత్రులం అందుకే శిలువకు పూర్వం మన స్థితి ఎలా ఉంది శిలువ యొద్ధకు వచ్చాక మన స్థితి ఎలాగుంది ఆలోచించండి ఇక్కడ ఒక హెచ్చరిక నేను చేస్తాను సిలువ యుద్ధకు రాకముందు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో సిలువ యుద్ధకు వచ్చాక అదే స్థితిలో నీవు ఉంటే క్రీస్తును మరలా మరలా నీవు సిలువే వాడితో సమానము శిలువ యుద్ధకు వచ్చాక నువ్వు ఇంకా అదే పరిస్థితిలో బ్రతుకుతే అదే పాపమును కొనసాగిస్తే కక్కిన వాంతిని కుక్క తిన తిన్నట్లు దానితో సమానమని మరలా బురదలోనికి వెళ్ళిన పందితో సమానమని బైబిల్ చెబుతుంది కనుక ప్రభువును అంగీకరించిన మనము గొర్రెలుగా ఉండాలి కుక్కలుగా పందులుగా ఉండకూడదు అన్నాడు ప్రభువును అంగీకరించిన మనము పరిశుద్ధతలో పావురములాగా కాకిలాగా ఉండకూడదు ఏసును అంగీకరించిన మనము వివేకములో పాములో ఉన్న వివేకము కలిగిన వారముగా ఉండాలి అంతేగాని పాములో ఉన్న విషమును పోలిన వారుగా ఉండకూడదు క్రీస్తుకు ముందు శిలువకు ముందు నీ బ్రతుకేంటో శిలువకు యొద్దకు వచ్చాక నీ బ్రతుకును మార్చేసే దేవుడు కనుక శిలువ ఎందు మన బ్రతుకులు మార్చబడ్డాయి శిలువకు పూర్వం మన స్థితి ఘోరం శిలువ తర్వాత మన స్థితి ఆశీర్వాదకరం దేవుడు అంత గొప్పగా మనలను ఆశీర్వదించాడు దేవుడు ఈ వర్తమానాన్ని దీవించి ఆశీర్వదించనుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమగల మా తండ్రి పరిశుద్ధ దేవ సర్వాధికారి యశో క్రీస్తు ప్రభుని కొందనాలు చెల్లిస్తున్నాం శిలువకు పూర్వం ఘోరాతి ఘోరమైన స్థితిలో ఉండేవాళ్ళమయ్యా నీ యొక్క సిలువ యొద్దకు వచ్చాక గొప్ప ఆశీర్వాదాలు సమృద్ధి అయిన ఆశీర్వాదాలు సంబంధమైన ఆశీర్వాదాలు అనుగ్రహించి దీవించినందులకు స్థుతులు చెల్లిస్తూ ఏస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రైజ్ ది లాట్